హాయ్, మన మిత్రులందరికీ స్వాగతం. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ వెరీ ఇంట్రెస్టింగ్గా మూవ్ అయింది. అయితే పొజిషన్స్ ఏం తీసుకోలేదు కానీ మనం వెరీ గుడ్ స్టాక్. ఈ యొక్క స్టాక్ గురించి నిన్న కవరేజ్ అనేది తీసుకున్నాం. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం తీసుకుందాం అనుకున్నప్పుడే ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ప్రీవియస్గా ఆల్రెడీ పెరిగింది, బట్ ఈ ఒక్కరోజే మనం చూస్తే 20% పాజిటివ్గా అయితే దగ్గర దగ్గర ఈ యొక్క స్టాక్ అనేది రైజ్ అవ్వటం విశేషం. దీంట్లో మంచి న్యూస్ రావడం జరిగింది. అండ్ ఫండమెంటల్గా అయితే కొద్దిగా చేంజెస్ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ల్యాప్టాప్స్ పీసీస్ అవి. అండ్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మళ్ళీ రిట్రేస్ అయిందంటే లాంగ్ రన్ కోసం కొద్దిగా దీంట్లో ఏంది ఫోకస్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతం అయితే ఒక మొమెంటంలో వెళ్తూ ఉంది. అండ్ వెరీ గుడ్ మొమెంటం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఏంటంటే 160, 165, 150 లెవెల్స్ దగ్గర మళ్ళీ రిట్రేస్మెంట్ ఆపర్చునిటీ వస్తే మనం ఏంటంటే దీంట్లో కూడా పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ ఇదైతే ఇప్పుడు మూవింగ్ ట్రైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఫ్రెండ్స్ ఈరోజు ఏం జరిగిందంటే మనకి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనం బేరిష్ పొజిషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఈ యొక్క లెవెల్ అనేది సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది. అండ్ నిన్న సెంటిమెంట్ వీక్గా ఉంది అండ్ వెరీ గుడ్ క్యాండిల్ ఇది అని చెప్పేసి. బట్ అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క జోన్స్ ఉన్నాయన్నమాట. ఈ జోన్స్ దాకా వస్తాడు లేదు అంటే కూడా కన్సల్టేషన్ తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేశాం. అయితే ఈ యొక్క పొజిషన్ అప్డేట్ చేశాను అనమాట, బేర్ పొజిషన్ ఇది అంటే బేరిష్ వ్యూలో. ఓవరాల్గా ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో ఏం జరిగిందంటే మనం ఏదైతే సెల్ చేసామో దాంట్లో 5,990 రూపాయలు అనేది లాస్ రావడం జరిగింది. అదేవిధంగా హెడ్జింగ్ కోసం బాయింగ్ అనేది తీసుకున్నాం, మార్జిన్ బెనిఫిట్ అండ్ ప్లస్ హెడ్జింగ్ కోసం. సో దాంట్లో 5,625 అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఓవరాల్గా అయితే దీంట్లో మనకి 370 రూపాయల దాకా లాస్ అనేది జరిగింది. సో లిమిటెడ్ లాస్ అనమాట. ఆ యొక్క స్ట్రాటజీ అనేది ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాం. సో కొంతమంది మిత్రులు అడిగారు అనమాట, ఇలాంటిది డైలీ ఒకటి పోస్ట్ చేయండి, డిస్కస్ చేసుకుందాం అని చెప్పేసి. డెఫినెట్గా ఏంటంటే దాని మీద కూడా ఫోకస్ అనేది చేద్దాం. ఇక ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే ఈ యొక్క లెవెల్ దగ్గర ఒక క్లారిటీ వచ్చేసింది, ఇది ట్రాప్ క్యాండిల్ అని చెప్పేసి. బట్ వ్యూ అయితే బయాస్ డౌన్ సైడ్ అనేది పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ టెక్నికల్గా అంటే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాడని చెప్పేసి. సో ఈ యొక్క లోని బ్రేక్ చేయలేదు చూడండి. దాని తర్వాత ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో నాకు అర్థమైపోయింది, ఇది ట్రాప్ క్యాండిల్ అనమాట. ఇది జస్ట్ సెల్లింగ్ చేశాడు కానీ లోని బ్రేక్ చేయలేదు. అండ్ ఈ యొక్క హైని బ్రేక్ చేసుకొని ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ అనుకున్నామో డైరెక్ట్గా బ్రేక్అవుట్ చేసుకొని మళ్ళీ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఎక్కడ కూడా 45,800 దగ్గర చాలా మంది సెల్లింగ్ చేశారు. ఓకే, ఏది కాల్స్ వాళ్ళు కూడా షార్ట్ రికవరీ అనేది చేశారు. ఫైనల్గా డైరెక్ట్గా ఇక్కడ స్టార్ట్ చేశారు, ఏది 45,325 అనుకుందాం రఫ్గా, సీదా వెళ్ళిపోయి 46,000 దగ్గర ఏంటంటే ఆగారు అనమాట. ఓకే, కొద్దిగా ఆ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకొని ఈ యొక్క 46,000 ఏదైతే ఉందో ఆ యొక్క కాల్ని జీరో చేసినట్టు తెలుస్తుంది మనకి. ఓకే, ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నిఫ్టీ సేమ్ ఈరోజు హ్యాంగింగ్ మ్యాన్ ఫాలో అప్ జరిగింది కానీ ఈ యొక్క లో బ్రేక్ చేయలేదు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ కన్సల్టేషన్ తీసుకుంది ఈ యొక్క జోన్ దగ్గర, చక్కగా బ్రేక్అవుట్ అయింది, ఈ లెవెల్స్ను కూడా బ్రేక్అవుట్ చేసుకుంది. బట్ ఇదైతే 20,100 లోపు ప్రస్తుతం ఏంటంటే ఇంకా ఎక్స్పైరీ రేపు కదా, సో 20,100 లోపు అయితే కూల్గా క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకి కరెంట్ వీక్ ఎక్స్పైరీ ఎలా ఉందనేది చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 19,900, మనకి 20,100, 20,200 ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. అదేవిధంగా మనకి 19,900 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సో 19,900 అనేది ప్రీవియస్గా ఇక్కడ మనకి 19,800 దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్గా 19,900కి వచ్చేసారు, కొద్దిగా పైకి వచ్చారు, మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది కాబట్టి. అదేవిధంగా రెసిస్టెన్స్ అయితే స్టిల్ అక్కడే ఉంది ఫ్రెండ్స్, మనకి 20,100 దగ్గర ఉంది. అండ్ ఎనదర్ ఇంకొక రెసిస్టెన్స్ వచ్చేసరికి 20,200 దగ్గర అయితే ఉంది. సో ప్రస్తుతానికి మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి కొద్దిగా కాల్స్ సెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక ప్రస్తుతానికి మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం మనకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది చూస్తే ఈ యొక్క లెవెల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకు అంటే ప్రీవియస్గా మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది కాబట్టి 20,021 మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్. సో రఫ్గా ఫ్రెండ్స్ మనకి 20,100 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇమీడియట్గా. సపోర్ట్ విషయానికి వస్తే 20,021 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట, ఏది నిఫ్టీలో. రైట్, ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నారు అనేది చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే
సేమ్ 20,100 చాలా మంది 20,000 యొక్క పుట్టుని సెల్ చేస్తున్నారు. 20,000 అనే స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటది అని చెప్పేసి, ఎందుకంటే బ్రేక్అవుట్ అయింది కాబట్టి. ఓకే, దట్ ఈస్ దేర్. దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్లీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపుగా కాల్స్ ఎగ్జిట్ అయిపోయి పుట్స్ హెవీగా సెల్లింగ్ చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, ఇది ఈరోజు ఎక్స్పైరీ 46,000 దగ్గర హెవీగా సెల్ చేశారు, అండ్ 45,900 కూడా హెవీగా యాడ్ అయింది అనమాట లాస్ట్లో. సో ఈ యొక్క షిఫ్ట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా షిఫ్ట్ అయిందని చెప్పేసి. 1:00 నుంచి కూడా అగ్రెసివ్గా కాల్స్ ఈ యొక్క పుట్స్ అయితే సెల్ చేశారు. సో స్లోగా ఏంటంటే ఈ యొక్క పుట్స్ అగ్రెసివ్గా సెల్ చేసేసారు. ఓకే, ఎనీహౌ ఎక్స్పైరీ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం 20th ఎక్స్పైరీ అనేది చూసుకున్నట్టయితే 45,500 దగ్గర బ్యాంక్ నిఫ్టీలో మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. చూడండి, ప్రీవియస్గా ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు సపోర్ట్ వచ్చేసరికి 45,500 దగ్గరకు వచ్చేసారనమాట. 45,500 రౌండ్ నెంబరు ఇక్కడికి వచ్చేసారు. ఓకే, ఇది సపోర్టు. ఇక రెసిస్టెన్స్ 46,000 దగ్గర ఉన్నారు, బట్ 46,500 ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రస్తుతానికి. ఏంటంటే మనకి 46 దగ్గర అయితే కన్సిడర్ చేసుకోవద్దు, ఎందుకంటే పుట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. అందుకని 46,500 అనేది మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో 46,000 అనేది ఇమీడియట్గా పెట్టిన రెసిస్టెన్స్ వాళ్ళు. అదేవిధంగా చాలా డిస్టెన్స్ ఉంది 46,500 అనేది. అందుకని ఏం చేస్తున్నారంటే దగ్గరగా 46,000 రౌండ్ నెంబర్ దగ్గర కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. అయితే ఇక సపోర్టు అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది సపోర్ట్ అనమాట. ప్రీవియస్గా ఏదైతే డ్రా చేసుకున్నా అదే సపోర్టు. ఇక్కడ రెసిస్టెన్స్ లాగా ఉంది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసుకుంది. సో దాన్ని మనం సపోర్ట్గా తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి 46,500 రౌండ్ నెంబర్ ఇది. దాని తర్వాత అప్రాక్సిమేట్గా 46,000 కూడా మనకున్న స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. ఓకేనా, 45,990 అంటే ఒక 10 పాయింట్లు తక్కువగా మనకేంటంటే 46,000 అనేది మనకున్న రెసిస్టెన్స్. అదేవిధంగా 46,500 కూడా రెసిస్టెన్స్. అయితే సపోర్ట్ విషయానికి వస్తే రెండు సపోర్ట్లు ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు సపోర్ట్గా, బట్ ప్రీవియస్గా మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దాన్ని ఉంచుదాం ప్రస్తుతానికి. అండ్ 45,625 అనేది సపోర్టు, అదేవిధంగా 45,500 అనేది కూడా మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 46,000 అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఇక నెక్స్ట్ వీక్ కదా, దాని తర్వాత ఫిన్ నిఫ్టీ ఎలా ఉందనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్, దీంట్లో వచ్చేసరికి మనకి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది. 20,300 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం ఫిన్ నిఫ్టీలో. సో సేమ్ ఇక్కడ ఏంటంటే ట్రాప్ జరిగింది. యాక్చువల్గా బ్రేక్అవుట్ చేశారు డౌన్ సైడ్, బట్ ఏంటంటే ఈ యొక్క మళ్ళీ రివర్స్ అనేది తీసుకున్నారు కంప్లీట్గా. ఈ లో బ్రేక్ చేయలేదు, రివర్స్ తీసుకున్నారు. సో ప్రాబబ్లీ ఏంటంటే ఇక్కడ ట్రాప్ అయితే చేశారు. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే బేర్ ట్రాప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి కూడా చక్కగా పైకి వెళ్ళారు మళ్ళీ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇమీడియట్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా ఏదైతే డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసిందో సేమ్ లెవెల్ అనేది మనం ఏంటంటే సపోర్ట్ లాగా తీసుకుందాం. 20,000 దాన్ని మార్క్ చేసుకునే ముందు ఈ యొక్క లెవెల్స్ అనేది చూద్దాం. ప్రస్తుతం మనకి 20,300 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇంతకుముందు 20,100 దగ్గర ఉన్నారు, ఇప్పుడు ఏంటంటే 20,300 దగ్గరకు వచ్చేసారనమాట. సపోర్ట్ తీసుకున్నారు 20,300. ఓకే, అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వస్తే 20,500 దగ్గర అయితే కనిపిస్తుంది. ఓకే ఫైన్, ఇక్కడ మనం మార్క్ చేసుకున్న లెవెల్స్ అనేది ఒకసారి చూస్తే 20,321 రఫ్గా ఏంటంటే 20,300 ఇది మనకు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్. ఓకే, అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసరికి 20,430 20,500. ఓకే, ఇవి వచ్చేసరికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీలో మార్కెట్ అయితే స్ట్రాంగ్ అని వెళుతుంది హైయర్ హైస్ ఫార్మేషన్లో. డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అయితే జరిగింది ఈ లెవెల్ దగ్గర, చక్కని బ్రేక్అవుట్ 19,931. అక్కడి నుంచి కూడా ర్యాలీ అయితే ప్రస్తుతం కంటిన్యూ చేస్తుంది. చూద్దాం, ప్రస్తుతం అయితే మనకి మొమెంటంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మిడ్ క్యాప్లో సేమ్ ప్రీవియస్గా ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో ఆ యొక్క లెవెల్ అనేది సపోర్ట్ తీసుకున్నారు. మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 8,900 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్నారు. అండ్ స్ట్రక్చరల్గా కూడా మనకి సపోర్ట్ అనేది డ్రా చేసుకున్నాం అనమాట. ఓకేనా, సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ప్రీవియస్గా ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో, ఇది ఎందుకు మార్క్ చేసుకున్నాం 9,000 యాక్చువల్గా, ఈ రెండు లెవెల్స్ మనకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. చూద్దాం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందని చెప్పేసి. మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ వీక్లీ
వీక్లీ కరెంట్ వీక్ వెళ్దాం. చూస్తే మనకి 18th ఎక్స్పైరీ ఉంది. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కువ మంది 9000 దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్, కాల్ ఇప్పుడు సెల్ చేస్తున్నారు. బట్ 8900 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ప్రీవియస్గా ఏదైతే ఈ లెవెల్ ఉందో కొంచెం దూరంగానే ఉన్నారు, ఎందుకైనా మంచిదని చెప్పేసి. అదేవిధంగా 9100 దగ్గర ఏంటంటే మనకి ప్రస్తుతం రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మనకి యాజ్ పర్ ద మార్కెట్ స్ట్రక్చర్ కానీ ప్రీవియస్ సపోర్ట్ రెసిస్టెన్సెస్ కానీ ప్రస్తుతం అయితే మారలేదు. అండ్ ఇవే లెవెల్స్ అనేది మనం హోల్డ్ చేద్దాం. కొద్దిగా అగ్రెసివ్ మూవ్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనం ఇవే దూరంగా ఉన్న లెవెల్సే మెయింటైన్ చేసుకుందాం. 8922, 8901 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్స్. అదేవిధంగా 9078, 9100 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ మిడ్ క్యాప్ నిఫ్టీలో. ఓకే, సో ఇవి మనకున్న ప్రస్తుతం అప్డేట్స్. ఒకసారి చూడండి, మేబీ మీకు కూడా హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క స్ట్రాటజీ ఏంటంటే నేను కూడా డిప్లాయ్ చేశాను. అండ్ ఈ యొక్క స్ట్రాటజీలో మనకేంటంటే ఈరోజు 350 రూపీస్ దాకా లాస్ రావడం జరిగింది. సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మ్యాక్స్ లాస్ అనేది లిమిట్ చేసుకోవడం అనేది కూడా ప్లాన్ అనమాట. సో ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది ఈ యొక్క ఏదైతే ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్ కూడా అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, రేపు ప్రీ మార్కెట్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం రేపు మార్నింగ్. గుడ్ నైట్ అందరికీ, థ్యాంక్ యూ.